రాజన్న బడిబాట ప్రతి సంవత్సరం కూడా ఏదో పేరు మీద బడిబాట కార్యక్రమం జరుగుతుంది. అయితే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద రాజన్న బడిబాట అని చెప్పి ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. మా పార్టీలో కానీ మాకు కానీ హైయెస్ట్ ప్రయారిటీ అంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేరు మీద పెట్టినటువంటి రాజన్న బడిబాట ఫోటోల కోసం, వార్తల కోసం, ఆషామాషి ప్రోగ్రాం కాదు ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సమూలంగా మార్చాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం రాజన్న బడిబాట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ రెండింటినీ చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్స్లో అధికంగా ధనవంతుల పిల్లలు చేరటం, ప్రభుత్వ స్కూల్స్లో ఆర్థికంగా స్థోమత లేనటువంటి పిల్లల్ని చేర్చటం, ఆ స్కూల్స్ ఏదో మొక్కుబడిగా వాటికి ఫండ్స్ లేక, తరగతి గదులు లేక, ఫ్యాన్లు లేక, లైట్లు లేక, మౌలిక వసతులు లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి మనందరం చూసాం. వాటన్నిటిలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూళ్ళకి తీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెడుతున్న దానికి సిద్ధంగా ఉందని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తప్పకుండా 2 సంవత్సరాల్లో ఈ స్కూల్స్కి ఇప్పుడున్నటువంటి ఫోటో తీసి కనుక మీరు పెట్టుకున్నట్లయితే 2 సంవత్సరాలకి వచ్చి ఇక్కడ ఫోటో తీస్తే ఆ స్కూల్కి ఈ స్కూల్కి సంబంధం లేకుండా చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఈ స్కూల్ బిల్డింగ్లు కూడా నిర్మిస్తాం. అదేవిధంగా టీచర్స్ని కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి కొత్తగా రిక్రూట్ చేస్తానని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి 3 జతలు బట్టలు, గతంలోలాగా ఏదో మ్యాచ్ రకమైనటువంటి బట్టలు తాన్లు కొన్ని ఒకటికే కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్టర్ డబ్బులు మిగిలేదట్టు కాకుండా నాణ్యమైనటువంటి వస్త్రాలను కొని మీ స్కూల్కి పంపించి ఇక్కడే ట్రయల్తో మీకు సరైనటువంటి సైజులతో స్టిచ్చింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొస్తానని చెప్పారు. అదేవిధంగా పిల్లలకి షూస్ కూడా అందజేస్తాము, చెప్పులు చెప్పులు లేకుండా రకరకాలుగా ఉండకూడదని చెప్పి ప్రతి విద్యార్థికి కూడా షూస్ కూడా మరి స్కూల్కి అందజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం అవ్వకూడదని చెప్పి 15,000 రూపాయలు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి అని చెప్పి తల్లికి 15,000 రూపాయలు అకౌంట్కి డబ్బులు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మరి అదృష్టం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మరి ఇక్కడ 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉన్నటువంటి చదివేటువంటి పిల్లలు 900 మంది కొత్తగా జాయిన్ అయ్యారు 6 స్కూల్స్లో అని చెప్పి కమిషనర్ గారు చెబుతున్నారు. అదేవిధంగా 5వ క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్స్లో అయితే 1500 మంది దాకా జాయిన్ అయ్యారని చెప్పి చెబుతున్నారు. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలో కూడా 25% సీట్లు ప్రజలు పేద ప్రజలకి గవర్నమెంట్ ఎవరికి సిఫార్సు చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి చదువుకునే టైంలో శ్రద్ధగా చదువుకుని టీచర్లు చెప్పేది గ్రహించి మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి రేపు రాబోయే ఎన్నికల్లో మీ ఎవరికి ఓట్లు 100 మందికి వస్తాయేమో, పిల్లలకి ఓటు ఉంటే మాకు చాలా మెజారిటీ వస్తుంది. అయినప్పటికీ మీరంతా రిజర్వ్ ఫండ్ లాగా మాకు నెక్స్ట్ ఎలక్షన్కు ఆ తర్వాత ఎన్నికలకు మరి మీ ఓటు మాకు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా పిల్లలందరినీ కోరుతూ అప్పుడు దాకా మీ తల్లిదండ్రుల ఓటు మాకు వేసేటట్టు చూడమని చెప్పి నేను మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా
ఈ కొత్త ప్రభుత్వంలో ఈ గుడివాడ అభివృద్ధి చేయడంలో ఎక్కువ నిధులు తీసుకురావటంలో కానివ్వండి, లేదా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కానీ నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ.